నమస్తే. ఢిల్లీ కేంద్రంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జాతీయ మహానాడు దీక్ష చేస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఈ రోజున మనతో గుర్రపు నరసింహులు అనేటువంటి యాదాద్రి డిస్టిక్ నుంచి ఢిల్లీకి వెళ్ళి అక్కడ అతను కూడా దీక్ష చేస్తున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. అయితే ఢిల్లీ కేంద్రంగా ఎలాంటి దీక్ష చేస్తున్నారు, అక్కడ విధి విధానాలు, కార్యక్రమాలు, అక్కడ వివిధ పార్టీల వారు ఏ విధంగా సహకరిస్తున్నారు, ఆయా విషయాల గురించి అతన్ని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం నరసింహులు గారు. నమస్కారం అండి. ఎన్ని రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు అక్కడ? ఈ రోజుకు 3వ రోజు. జాతీయ మాల మహానాడు నిన్న 29 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మాల కార్యకర్తలందరూ అద్వంతి దయాకర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు పిల్లి సుధాకర్ గారి ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాము. ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ నిన్న అర్ధనగ్న ప్రదర్శన, ఈ రోజు ర్యాలీ, చంద్రమంతర్ దగ్గర ధర్నా చేస్తున్నాం ఈ రోజు. ఇంకోటి ఏంటంటే ఎస్సీ వర్గీకరణపై హైకోర్టు మళ్ళీ సుప్రీంకోర్టులో రిపిటిషన్ వేయడం జరిగింది. ఇప్పటికీ ఇంకా లక్షల సంఖ్యలో కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఓకే, ఎస్సీ వర్గీకరణ ఎందుకు మీరు మాల మహానాడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, ఇంతకు ముందు కలిసి ఉందాము, కలిసి ఉంటే కలసి సుఖం అన్నట్టు అంబేద్కర్ గారు ఆలోచన మేరకు అందరిని కలిపి ఒక దగ్గర ఉండి చేసుకోమని చెప్పినటువంటి అది. దాంట్లో భాగంగా ఏమైందంటే, వీళ్ళు కొందరు పక్షపూరిత రాజకీయాలు చేస్తూ దీని మీద విడదీసి పాలించే విధంగా కొందరు నాయకులు చెప్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు బీజేపీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, దీని మీద రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు తప్ప ఇప్పుడు కానీ మాల నాయకులను వాడుకొని, కార్యకర్తలను వాడుకొని, కులాన్ని వాడుకొని గద్దెని ఎక్కుతున్నారు. ఇంతవరకు ఎవరికి చేసింది ఏమి లేదు. దీని మీద మా పోరాటం దాగుతుంది. ఎన్ని రోజులైనా ఇదే విధంగా పోరాటం దాగుతూనే ఉంటది. కోర్టులో న్యాయ పోరాటం కూడా చేస్తున్నాం. అత్యున్నత న్యాయస్థానమే తుది తీర్పు ఇచ్చింది. తర్వాత మీరేం చేస్తారు, ఏం సాధిస్తారు ఈ దీక్షలు చేసి? గతంలో కూడా కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వెనుకకు తీసుకున్నాం, తెలుసు ఆ సంగతి. చంద్రబాబు కూడా ఆ టైంలో అమలు పరిచిండు. అదే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అమలు పరుస్తా అని మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చెప్పారు. వీళ్ళందరూ అమలు పరిచిన వ్యక్తే ఇలా రాష్ట్రంలో లేకుండా వెళ్ళిపోయాడు. ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే అవుతుంది. రాజనరసింహులు పాత్ర కూడా ఉన్నదని తెలుస్తుంది, ఇది ఎంతవరకు నిజం? ఇది ఎవరిది? రాజనరసింహులు ఇప్పుడున్న కేబినెట్ మంత్రి కదా. ఉంటది కదండి, వాళ్ళ కులం అన్నప్పుడు ఎవరికైనా ఉంటుంది. నా కులం అన్నప్పుడు నాకు ఉంటుంది, ఆయన కులం అన్నప్పుడు ఆయనకు ఉంటుంది కదా. ఓకే, ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇప్పుడు ప్రజెంట్? ఈరోజు జంతర్ మంతర్ దగ్గర దీక్ష ఉంది. లక్షలాది మంది కార్యకర్తలతో, మాల నాయకులతో దీక్ష చేస్తున్నాం అండి ఈరోజు. ఓకే, అక్కడ ఢిల్లీ కేంద్రంగా మీరు చేస్తున్న దీక్షకు ఎలాంటి పార్టీలు మీకు సపోర్ట్గా నిలుస్తున్నాయి ప్రస్తుతం? ప్రస్తుతానికైతే ఏ పార్టీ అది లేదు. మా కార్యకర్తలు, మా మాల సోదరులు మాత్రమే ఈ దీక్షలో పాల్గొంటున్నారు. మాకు నాయకులు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. మాకే చైతన్యవంతులు మా నాయకులు. ఎందుకంటే అందరికి ఎడ్యుకేషన్స్, అందరికి ఎంతో ఇంత చదువుకున్న జ్ఞానం అయితే ఉన్నది. మీద ఎవరికి చెప్పాల్సిన అవసరం, అందరూ ప్రేమతోటే వస్తున్నారు. ఎవరో డబ్బులు ఇస్తే వచ్చి ఢిల్లీలో దీక్షలు చేస్తలేరు. అందరు సొంత ఖర్చులు పెట్టుకొని స్వయంగా వచ్చి దీక్షలు చేస్తున్నాం. ఓకే, మీరు వస్తారు అన్నారు. మీ మండలం నుంచి ఎన్ని గ్రామస్తులు వాళ్ళు వచ్చారు?
నాకు ఉన్న 23 గ్రామాల నుండి మేము ఒక 20 మంది వస్తామండి. ఓకే, 20 మంది వచ్చాము. నేను జిల్లా ప్రెసిడెంట్, అన్ని జిల్లాల నుండి అన్ని మండలాల నుండి అతి భారీగా తరలి వచ్చారు. ఇంకో కొద్దిసేపట్లో మీరు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చూస్తారు లైవ్ లో, భారీ ఎత్తున ధర్నా జరుగుతుంది అక్కడ. అన్ని సంఘాలు అంటే ఉన్న అంటే 2-3 సంఘాలు కూడా అన్ని కలిసి చేస్తున్నాం. ఓకే, వీళ్ళ సంఘం సంఘం అని కాకుండా అందరం కలిసి అంటే కులము ఒకటే కులం అయ్యి ఉండి ఒక్కటే చేయాలనే ఆలోచనతో ఒక్కటే అందరం కలిసి చేస్తుంది. ఓకే, ఓన్ తెలంగాణ రాష్ట్రం నుంచి పరిమితమా లేకపోతే వేరే అటువైపు ఆంధ్రప్రదేశ్ ఉంది, అటువైపు కర్ణాటక ఉంది, ఇటువైపు మధ్యప్రదేశ్ ఉంది, వాళ్ళు కూడా మీకు సహకరిస్తురా, వాళ్ళు కూడా మీతో దీక్షలు పార్టిసిపేట్ చేస్తురా? ఉన్నారండి, అందరూ మాయం కూడా ఉంది. ఓకే, ఏం ఏ రాష్ట్రాలలో వచ్చిర్రు దీక్షలు? దాదాపుగా ఇప్పటికైతే 10 రాష్ట్రాల అధ్యక్షులు మా దగ్గరనే ఉన్నారు. కొంతమంది వస్తున్నారు. 2 గంటల నుండి 8 గంటల వరకు ధర్నా ఉంది. ఆలోపు అందరు చేరుకుంటారు, దగ్గర దగ్గరలోనే ఉన్నారు. ఓకే, 10 రాష్ట్రాల అధ్యక్షులు అయితే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, అస్సాం, గుజరాత్, సూరత్ నుంచి కూడా వచ్చిన్నారు అండి. ఓకే, ఇప్పుడు మీరు వచ్చి 3 డేస్ అవుతుంది అక్కడ ఉండి దీక్ష చేస్తున్నారు 3 డేస్ నుంచి, అక్కడ వాతావరణం మీకు అనుకూలంగా ఉన్నదా లేదా? వాతావరణం అంటే పర్మిషన్ తీసుకున్నాం కదండి. ఓకే, ఫస్ట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత దీక్ష చేపడతారు వాస్తవం. అది పక్కనే పెడితే అక్కడ ఉన్న పార్టీల వారు కావచ్చు, అక్కడ అనుకూలంగా మీకు ఈ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకించేవారు, మీకు సపోర్ట్గా ఉండేటువంటి వ్యక్తులు ఇప్పుడు ప్రస్తుతం మీకు కనబడుతురా? ఓన్లీ తెలంగాణ రాష్ట్రం, ఇతర రాష్ట్రాల వాళ్ళే ఉన్నారా? లేదు, అందరూ ఉన్నారు. కాకపోతే అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. కాకపోతే పార్టీ అనేది ఇక్కడ కులం కాడికి వచ్చేసరికి పార్టీలు పక్క పెట్టేసి కులం ఎజెండా ఉంటుంది. అవును, దీక్షల్లో కూర్చుంటారు తప్ప పార్టీ కాదు ముఖ్యం, కులం ముఖ్యం ఇక్కడ. అయితే ఇక్కడ ఓకే, అది కాదు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం దీక్ష చేస్తున్నారని కొంచెం ఆలస్యం చేస్తున్నారా అని అడుగుతున్నా. రోజుకొక రకంగా, రోజుకొక రకమైన దీక్ష చేస్తున్నాం అండి. ఓకే, రోజుకు మొన్న ఒక రకం చేస్తాం, నిన్న ఒక రకము, ఈ రోజు ఏమో జంతర్ మందర్ దగ్గర చేస్తాము. రోజు ఏదో రకంగా అన్ని కొన్ని కొన్ని రాష్ట్రాల వాళ్ళు రెగ్యులర్ నడుస్తూనే ఉంటది, రెగ్యులర్ నడుస్తున్నాం. న్యాయ పోరాటం చేస్తున్నాము, సుప్రీం కోర్టు లో మళ్ళా ఈ పిటిషన్ చేస్తాము. అంతా రావాలి కదా, రెగ్యులర్ నడుస్తూనే ఉంటది ప్రాసెస్. ఓకే, రేపు కూడా ఉందా దీక్ష? ఈ రోజు లాస్ట్ కావాలి దీక్ష అనేది, ఈ రోజు లాస్ట్, వేరే కార్యక్రమాలు ఉంటాయి రేపటి నుంచి. దాంతో పాటు రాష్ట్రంలో కూడా నిర్వహిస్తున్నారా ఓన్లీ ఢిల్లీ కేంద్రంగా? రేపు మేము తెలంగాణకు తిరిగి వస్తున్నాము. రేపటి నుంచి అన్ని జిల్లాల వారీగా ఆదేశాలు ఇస్తున్నాము. ఏంటంటే మా రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ గారి ఆధ్వర్యంలో అన్ని జిల్లాలకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో గ్రామాల వారీగా దీక్షలు చేయాలని మేము ముందు దీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకోబోతుంది. ఓకే, మీ జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రముఖులు, ఈ మాల మానానికి సంబంధించిన ప్రముఖులు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు ఎవరెవరు వచ్చారు ప్రముఖులు? ప్రముఖులు అండి, ప్రముఖులు అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారు, రాష్ట్ర జాతీయ కార్యదర్శి బైరి రమేష్ గారు, మన తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్పల నరసింహరావు, కార్యదర్శి మన్నెరాము, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బాబురావు గారు, ఇంకా చాలా మంది వచ్చారు. పేర్లు చెప్తే ఇక ఒక 2 గంటలు అయినా సరిపోదు. ఓకే, దాదాపు అందరు వచ్చారు. ఇంకా దీక్ష టైం వరకు అయితే చాలా మంది ఉంటారు. ఇంకొక 2 గంటలకు దీక్ష స్టార్ట్ అవుతుంది. మాకు 2 గంటల నుంచి పర్మిషన్ ఉంది. ఓకే, 2 గంటల నుంచి 5 గంటల వరకు దీక్షలు అయితే యథావిధిగా కొనసాగుతూనే ఉంటాయి. మాకు ఇచ్చిన తెలంగాణకి ఇచ్చిన పర్మిషన్ ఏంటంటే 2 గంటల 5 గంటల వరకు ఇచ్చింది. అంటే రోజు ఒక రాష్ట్రం తీసుకుంటది. అదే అందులో భాగంగా అందరు పాల్గొంటుంటారు, వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా. అయితే మీరు చివరిగా
మీ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి రిక్వెస్ట్ చేయబోతున్నారు? రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి డిమాండ్ చేస్తారు? ఏమో వర్గీకరణ అమలు పరచొద్దు అని డిమాండ్ చేస్తాము. కలిసి ఉందాము, కలిసి ఉందని ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.